క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభు, గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకను అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయిచూ ఉంటుండగా నీ కృప చూపించమని మా అందరి ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, యెషయా బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా 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 లే
అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం యేసయ్యా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం ఆమేన్ ఆమేన్ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఇంతవరకు కూడా మనం దేవునిని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఒక దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోచున్నాం. లూకా సువార్త 17:5-6 మనం చదువుదాం. ప్రియులారా, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మల చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అమూల్యమైన విశ్వాసము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోచున్నాం. ప్రియులారా, విశ్వాసము అమూల్యమైనది, వెలకట్టలేనిది, చాలా విలువైనది. విలువైన విశ్వాసము ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసము అమూల్యమైనది. వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యము సెలవిచ్చున్నది. దేవుని వాక్యమును వినుట ద్వారా మనకు విశ్వాసము వస్తుంది. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, అమూల్యమైన విశ్వాసము శుభము కలుగు చేయును. అమూల్యమైన విశ్వాసము శుభము కలుగు చేయును. 2 పేతురు 1:1 యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఈ మాటలు చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు ఈ విధముగా మాట్లాడుచున్నట్లుగా వాక్యములు చూస్తున్నాం. మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అంటున్నాడు. ప్రియులరా,
అపోస్తలులు అమూల్యమైన విశ్వాసము పొంది ఉన్నారని ఈ వాక్యములో మనము చూస్తున్నాము. ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించుము అని వారు ప్రార్థించినప్పుడు దేవుడు అమూల్యమైన విశ్వాసము వారికి ఇచ్చి ఆ విశ్వాసములు వృద్ధి పొందేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. 85వ కీర్తన 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. ప్రియులరా, దేవుడు మాటలాడే మాటలు అవి శుభవచనములు, మనకు ఆశీర్వాదము కలుగు చేసే వచనములుగా, దీవెనలు కలుగు చేసే వచనములుగా, శుభవచనములుగా అవి ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆ యొక్క మాటను నేను చెవిని పెట్టేదను అని భక్తుడైన దావీదు అంటున్నాడు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ప్రతి దినము కూడా ఈ శుభవచనములు ఆయన మనకు తెలియజేయుచున్నారు. సామెతలు 25:25లో దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ప్రియులరే, యొక్క సమ్మర్లో మనమున్నాం, వేసవికాలంలో ఉన్నాం. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో అంటున్నాడు. అలాగే దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. వేసవి కాలములో నీటి విలువ, నీడ విలువ మనకు తెలుస్తుంది. ఎక్కడైనా చెట్టు నీడ కనబడితే త్వరగా ఆ నీడకు వెళదాం అని పరుగులు తీస్తారు వేసవి కాలం. అలాగే నీరు, చల్లని నీరు త్రాగుదాం అని మనము ఆశిస్తాం. అలాగే దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ఈ శుభ సమాచారము పరలోకము నుండి వచ్చిన శుభ సమాచారమైనది. పరలోకము నుండి దేవుడు తన దాసులలో నుండి ప్రతి దినము ఈ సమాచారమును మనకు అందించుచున్నారు. దప్పిగొనిన వారిగా దేవుని వాక్యము కొరకు తృష్ణతో, దాహముతో ఎవరైతే ఉంటారో, ఈ వాక్యాలు వినాలి, ఈ యొక్క ప్రోగ్రాం చూడాలి అని, ఈ కార్యక్రమమును చూడాలి, ప్రార్థన పోరాటములో జాయిన్ అవ్వాలి, నేను ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినాలి చూడాలి అని ఎవరైతే కోరుకుంటారో, ఆశ కలిగి ఉంటారో, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నిజముగా అమూల్యమైన విశ్వాసము, ఈ మాటలు వింటూ ఉంటే అమూల్యమైన విశ్వాసము మనకు వస్తుంది. ఈ విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. అనుదినము దేవుని మాటలు మనము వినవలసిన వారిగా ఉన్నాం. అనుదినము నీరు ఎలా త్రాగుతామో అలాగున దేవుని వాక్యమనే నీటిని మనము తీసుకొనవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రములు. లూకసువార్త 1:28-30 వరకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుడు పరలోకము నుండి గబ్రియేలు దూతను పంపించి శుభవచనం పలికించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. లూకా 1:44లో, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని ఎలిజబెత్తు చెప్పుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. శుభవచనములు పలికేవారిగా మనం ఉండాలి. కృతజ్ఞతావచనములే ఉచ్చరించాలి, ఆశీర్వచనములే ఉచ్చరించాలి. మీ నోట భూతులైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు, శాపవచనములనైనను మీరు ఉచ్చరించకూడదు. ఆశీర్వచనములనే మనము పలికేవారిగా ఉండాలి, వందన వచనములనే మనము పలికేవారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. శుభవచనములనే పలుకుదుముగాక. 2 పేతురు 1:1లో, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అమూల్యమైన విశ్వాసము కలిగి ఉంటే నిజముగా మనకు శుభం కలుగుతుంది, మనకు జయం కలుగుతుంది, భయం తొలగిపోతుంది. అమూల్యమైన విశ్వాసము కలిగి ఉందముగాక. ప్రియులరా, అమూల్యమైన విశ్వాసము అనే అంశములో
రెండవ మాట అమూల్యమైన విశ్వాసము అమూల్యమైన వాగ్దానములను అనుగ్రహించును. అమూల్యమైన విశ్వాసము అమూల్యమైన వాగ్దానములను పొందుకున్నట్లు చేయును. రెండవ పేతురు 1:4 ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించెను. ప్రియులరా, ఈ యొక్క వాగ్దానముల మూలమున మనము తప్పించుకునే వారిగా ఉన్నాం. ప్రియులరా, లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకున్నటకు ఈ వాగ్దానములు దోహదపడుచున్నవి. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానములు చాలా అమూల్యమైన వాగ్దానాలు ఆయన మనకి ఇచ్చుచూ ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము. ఈ వాగ్దానముల ద్వారా మనము, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి అంటున్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు అంటున్నాడు. కాబట్టి దేవుని భయముతో మనము జీవించాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులనుగా చేసుకోవాలని వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ పరిశుద్ధ వాక్యములు వాగ్దానములు మనను పరిశుద్ధపరిచేవిగా ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన 3:13 ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆత్మను గుర్చిన వాగ్దానము మనకు లభించునట్లు, ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శాపముగా మారి కలువరి సిలువలో వ్రేలాడినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. మన శాపమును ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదమును మనకిచ్చుచూ ఉన్నారు. 2 రకాలైన వారసత్వమును దేవుడు మనకిచ్చి ఉన్నారు. దేవుని వారసులం అవుచున్నాము యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా. అదే సమయంలో అబ్రహామునకు వారసులం అవుచున్నాము. గలతీయులకు రాసిన 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ప్రియులరా, అబ్రహాము సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఎఫెసీ 2:12 ఆ కాలముందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మనం ఒకప్పుడు దేవుడు లేని ప్రజలము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనలను, దూరస్తులమైన మనలను క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా చేసి దేవుడు కలిగిన ప్రజలుగా, వాగ్దాన నిబంధనలు కలిగిన ప్రజలుగా ఆయన మనల్ని చేసి ఉన్నారు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన 3:6 ఈ మర్మమేదనగా అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమవారసులను సమాన వారసులను ఒక శరీరమందల సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారనున్నదియే. దేవునికి వాక్యములో మనము చూస్తున్నప్పుడు అన్ని జనులమైన మనము ఇశ్రాయేలు ప్రజలతో సమాన వారసులుగా చేయబడుచున్నట్లుగా ఈ వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. ప్రియులరా, అన్ని జనులమైన మనము స్వార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా అయ్యే కృపను దేవుడు అనుగ్రహించుచు ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి.
ఈ అమూల్యమైన వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించుచున్నారు. అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి ఆయన అమూల్యమైన వాగ్దానములు ఇచ్చుచున్నారు. ప్రియులరా, ఈరోజు మన ధ్యానములో మూడవ మాట అమూల్యమైన విశ్వాసము అమూల్యమైన రాజ్యమును అనుగ్రహించును. మొదటి పేతురు పత్రిక 1:5 నుండి, కడవరి కాలముందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆస్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. ప్రియులరా, అమూల్యమైన విశ్వాసము ద్వారా దేవుడు మనలను రక్షించియున్నాడు. మీరు విశ్వాసము చేత రక్షింపబడియున్నారు అని వాక్యము సెలవిచ్చుచున్నది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఆయన మనలను కాపాడుచున్నారు. కాపాడబడుచున్న మన కొరకు ఆస్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. పరలోకమందు మనకొక స్వాస్థ్యమును దేవుడు భద్రము చేసి ఉంచాడు. విశ్వాసమును మనము భద్రము చేసుకుంటే భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటాము. 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులరా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటున్నాడు. వెండి బంగారముల కంటే కూడా విశ్వాసము అమూల్యమైనది. ఈ విశ్వాసమునకు కొన్ని పరీక్షలు పరిశోధనలు వస్తాయి, శోధనలు వస్తాయి, అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. అవన్నీ కూడా మన విశ్వాసమును మెరుగుపరచుట కొరకే. ప్రియులరా, మన మేలు కొరకే దేవుడు ఈ పరీక్షలను అనుమతిస్తాడు. ఈ పరీక్షలలో మనము నిలిచేవారిగా ఉండాలి. అప్పుడే గెలిచేవారిగా మనం ఉంటాము. అప్పుడే దేవుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు అనుగ్రహించు దేవుడై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని వాక్యము సెలవిచ్చుచున్నది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును. కనులారా చూడకపోయినప్పటికీ మనం యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచున్నాము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని తోమాతో యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. ప్రియులారా, మనము కనులారా చూడకయే ఆయనను ప్రేమించుచున్నాము, కనులారా చూడకయే విశ్వసించుచు ఉన్నాము. మీ విశ్వాసమునకు ఫలమును అంటున్నాడు. మన విశ్వాస జీవితమునకు దేవుడు ఫలము దయచేసే దేవుడై ఉన్నాడు. అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రియులార, గొప్ప ఆనందమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రక్షణ ఆనందము ఎంతో గొప్పది. చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారమై మనము ఆనందించుచున్నాము. అమూల్యమైన విశ్వాసము ద్వారా మనలను అమూల్యమైన రాజ్యమునకు వారసులుగా ఆయన మనలను చేర్చున్నారు. ఈ విశ్వాసము ద్వారా మనము నశించిపోము, నాశనమును తప్పించుకుంటాము, నరకమును తప్పించుకుంటాము, యుగయుగాలు నిత్య జీవమును పొందుకుంటామని వాక్యము సెలవిచ్చుచున్నది. 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ విధముగా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారు నశించిపోరని వాక్యము సెలవిచ్చుచున్నది. కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమును నేను వానిని లేపుదును అని 6:41 మనము చూస్తూ ఉన్నాము. 3:36, కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులమైతే మనము ఉగ్రతను తప్పించుకుంటాము, యుగ యుగాలు జీవిస్తాము. 2 పేతురు 1:5 మనం చూచినట్లయితే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరటి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సమృద్ధి అయిన ప్రవేశమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. నిత్య రాజ్య ప్రవేశము మనకు కలగాలంటే ప్రియులరా, మనము విశ్వాసము పొందిన వారమై ఉండాలి. అమూల్యమైన విశ్వాసము కలిగి జీవించాలి. అప్పుడే అమూల్యమైన రాజ్యమును స్వతంత్రించుకుంటాము. ప్రియులరా, అమూల్యమైన విశ్వాసము అనే అంశాన్ని మనము ధ్యానము చేసి ఉన్నాం. అమూల్యమైన విశ్వాసము శుభము కలుగు చేయును. ఇక మన ధ్యానంలో 2వ మాట, అమూల్యమైన విశ్వాసము అమూల్యమైన వాగ్దానములను అనుగ్రహించును. అమూల్యమైన విశ్వాసము అమూల్యమైన రాజ్యమును మనకు అనుగ్రహించును. ఇట్టి అమూల్యమైన విశ్వాసము పొందుకొనిన వారమై శుభకరమైన జీవితమును, ఆనందకరమైన జీవితమును పొందుదుముగాక. ఇట్టి అమూల్యమైన విశ్వాసము కలిగి అమూల్యమైన వాగ్దానములను పొందుదుముగాక. అమూల్యమైన విశ్వాసము కలిగి అమూల్యమైన రాజ్యమును చేరుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, అమూల్యమైనటువంటి విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. వెండి బంగారముల కంటే అమూల్యమైన విశ్వాసము మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. ఇట్టి విశ్వాసము పొందినటువంటి మేము దేవా, నీ ద్వారా నిత్యము శుభవచనములు వింటూ శుభాన్ని పొందుకుంటూ జయాన్ని పొందుకుంటూ భయములు తొలగి దేవా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ అమూల్యమైన వాగ్దానాలను పొందుకొని ఆ వాగ్దానముల మూలముగా భ్రష్టత్వమును తప్పించుకొని పరిశుద్ధమైన జీవితమును జీవిస్తూ నీ కొరకు పరిశుద్ధముగా బ్రతుకునట్లు సహాయము చేయము. తద్వారా అమూల్యమైన రాజ్యమును చేరుకున్నట్లు మీరు మమ్మలను ఆయుత్తపరచుమని, సిద్ధపరచుమని ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితములో ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నీ మాటలు వినుచున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థన పోరాటము ద్వారా ఈ శుభవచనాలు ప్రతి దినము కూడా మేము వినడానికి నీ కృపను అనుగ్రహించుచున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి శుభం కలుగునుగాక, ప్రతి ఒక్కరికి జయము కలుగునుగాక, ప్రతి ఒక్కరి భయం తొలగిపోవునుగాక. అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మంచి దైవజనులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సంఘమును ప్రేమించి మీరు మంచి కాపురులను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. దేవానికి వందనాలు. దైవజనులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. దేవా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, పరిచర్యను దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరిగిస్తున్న పరిచర్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్య కొరకు వందనాలు. దేవ, యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్యను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువ. అయ్యా, సహకారం అందించుచున్న నిబిడలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. దేవా, ఇంకనూ ప్రతి ఒక్కరు కూడా సహకారులుగా ఉండునట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం.
జరగబోయేటువంటి విబిఎస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా విబిఎస్ జరిగినట్లు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువానికి వందనాలు. రానున్న ఎలక్షన్స్లో దేవానికి స్తోత్రం, మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తము జరిగించమని దేవా, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను అధికారులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశము కొరకు, మా రాష్ట్రాల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి దేవా. తగిన జ్ఞానము, భద్రత, మంచి ఆలోచనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము నాయన, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. ఈరోజు యానివర్సరీలు జరుపుకుంటున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ, శాంతి, సమాధానములు కలుగు చేయమని, మా మంచి కాపరి అయిన యేసయ్య, మా అందరి జీవితంలో మీరు మంచి కాపరిగా ఉండి గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా ఈ ప్రార్థన పోరాటంలో మాతో కలిసి దేవునిని ఆరాధించి వాక్యమును ధ్యానించి ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయం నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమార్ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.